నేను నీరజ. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అవినీతి రాజమేలుతుందన్న ఉప సర్పంచ్ ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్. శ్రీ నూతన గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాలు. పురాతన కావ్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న గౌరీ శంకర్. అబద్ధాలు ఆకాశాన్ని తాకుతున్నాయనే విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి. రాష్ట్రంలో అవినీతి రాజమేలుతోంది, అబద్ధాలు ఆకాశంను తాకుతున్నాయి అనే విధంగా కేసీఆర్ పాలన ఉంటే దీనికి ప్రత్యక్షంగా పోలీసు యంత్రాంగం మొత్తం సహకరిస్తూ అక్రమాలను అన్యాయాలను అవినీతిపై పోరాటం చేస్తే అక్రమ అరెస్టులు చేస్తుందని, ఇదే పోలీసు యంత్రాంగం అధికార పార్టీలు ధర్నాలు చేస్తే దగ్గరుండి భద్రత ఇస్తుందని, ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ రైతుల బాధలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అక్రమ అరెస్టులు చేస్తోందని, రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా నేడు బండ్లగూడ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మాజీ ఉప సర్పంచ్ కృష్ణారెడ్డితో పాటు బండ్లగూడ జాగీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ రోజ్ గార్డెన్స్ లో మేడ్చల్ జిల్లా వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ, మేడ్చల్ జిల్లా సలహాదారుడు గోదా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిసబుల్ కమిషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి హాజరయ్యారు మరియు 28వ డివిజన్ కార్పొరేటర్ నిహారికా గౌడ్, జవహర్ నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, జవహర్ నగర్ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ మహేష్, మనస్నేహం ఫౌండేషన్ చైర్మన్ కావేరి, సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి, అభిషేక్ ఫౌండేషన్ చైర్మన్ ఆవుల వెంకటేశ్వర్లు, డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, వికలాంగుల సంఘం నాయకులు టైగర్ నరసింహ మరియు ఎర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 500 మంది వికలాంగులు పాల్గొన్నారు. వికలాంగులకు దేవుడు అంగవైకల్యం ఇచ్చినా ఎంతో సృజనాత్మకతను ఇస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వారి యొక్క లోపాలను కప్పిపుచ్చుకొని వారి యొక్క సృజనతో పట్టుదలతో ముందుకు సాగుతున్నటువంటి వికలాంగులను వారు అభినందించారు. నీ యొక్క చట్టాలపై ఎలా ఉన్నాయో వికలాంగులు మనందరం కలిసి నీ ఒక్కరి పేరుతో కాదు, మీ అందరి సపోర్ట్ ఉండాలి, మీ అందరూ నాతో నడవాలి, మీ అందరితో నేను నడవాలి, మరి మనం నడవాలంటే వీలాంటి అతిథులు మనందరికి సపోర్ట్ ఇవ్వాలి. ఎవరో వస్తారు ఎవరో చేస్తారు కాదు, మనం నడవాలి, మనం చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఇదొక్కటే సంకల్పం నాలో కాదు, నాలో ఉన్నట్టుగా మీ అందరిలో ఉంటారా ఉండవా? గట్టిగా చెప్పలు పెట్టాలి, ఉండాలంటే గొప్ప చెప్పలు పెట్టు, లేదంటే చిన్న చెప్పలు పెట్టండి. నా యొక్క సంకల్పం మీ అందరికి ఉండాలి, మీ అందరి హృదయం ఉండాలి, మీ అందరి ఆత్మలో ఉండాలి. ప్రతి ఒక్క వికలాంగుడు అంటే ఏంటిది, ప్రతి ఒక్క వికలాంగుడు ఎలా ఉండాలి, ప్రతి వికలాంగుడు ఏ ఆఫీసింగ్ పోయినా ఎక్కడికి పోయినా కూడా ఎలా ఉండాలని మనం తెలుసుకోవాలి. మన గౌరవం ఇస్తారు, మనం వాళ్ళ గౌరవించాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మన బండకినగర్ గొప్ప గట్టిగా చెప్పలు పెట్టాలి. ఇప్పుడెక్కడికి వచ్చేసిన మన బండకినగర్ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. మరి సరే సార్ గారు వస్తున్నారు సార్, అందుకే మన సార్ కూడా వస్తున్నారు, మన దివ్యాంగులకు ఎప్పుడు కూడా అన్న సపోర్ట్ ఉంటాడు. సారీ టు డిస్టర్బ్ యూ అందరికి. మన దివ్యాంగులు ఎలా శివకృష్ణ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంత చిన్న ఏజ్ లో ఇంత అభ్యుదయ భావాలుండి ఇంత సోషల్ సర్వీస్ చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నావు గాడ్ బ్లెస్ యూ బేట. నువ్వు ఇంకా ముందుకి వెళ్ళాలి, గొప్ప గొప్ప పనులు చేయాలి, గొప్ప స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ నీకు కిరణ్ తోడుంది, తప్పకుండా నువ్వు మంచి దాంట్లోకి చేరుకుంటావు, ఇంకా మంచి పనులు చేస్తావు, నువ్వు అనుకున్నది సాధిస్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ ప్రోగ్రామ్ లో అవకాశం కల్పించినందుకు.
నేను ఎక్కువ ప్రోగ్రామ్ లో నేను ఎంత అంటే మన దగ్గర ఫంక్షన్ అయినా రవీంద్రబాద్ లో ఇంకా ఎక్కడైనా కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ అంతకు ఎక్కువ ఉండను కానీ దివ్యాంగుల ప్రోగ్రామ్ కస్తే ఎందుకు అది నాకు ఇంట్లో ఉన్నట్టుగా నా ఇంటి ప్రోగ్రామ్ లాగా నేను అలా ఉండిపోతాను వెళ్ళలేకపోతాను నేను వెళ్తా అన్నా కూడా అసలు నన్ను వెళ్ళనివ్వరు దాదాపుగా అంటే అట్లా అంత ప్రేమ ఆత్మీయత నన్ను ఇక్కడ కట్టిపడేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నా బర్త్డే జరిగింది ఆ బర్త్డే జరిగినప్పుడు నాకు బ్లెస్సింగ్స్ విష్ చెప్పిన వాళ్ళు దాదాపుగా నాకు అందులో 10-20% నాకు ప్రత్యక్షంగా తెలుసు మిగతా 80% నాకు తెలియదు కానీ అందరు ప్రతి ఒక్కరు నాకు శుభాకాంక్షలు తెలిపారు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరికి పేరు పేరున నేను శిరస్సు నుంచి నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను అందులో మా కిరణ్ వైఫ్ లక్ష్మి అయితే ఆమె నా చాలా అభిమానిస్తారు అందరు అభిమానిస్తారు ఆమె నాకు మా బాబు ఫేస్బుక్ లో నుంచి ఒక 60 ఫోటోస్ తీసుకొని ఆమె వీడియో చేసి నాకు ముందు రోజు 23rd రోజు అప్లోడ్ చేసింది అసలు హ్యాట్స్ ఆఫ్ టు లక్ష్మి అంత ఓపిక అసలు నీకు ఎలా వచ్చింది అంత ఒక మంచి సాంగ్ పెట్టి అసలు గ్రేట్ గ్రేట్ క్రియేటివిటీ నాకు దివ్యాంగుల్లో నచ్చేది అదే చాలా గ్రేట్ క్రియేటివిటీ ఉంది నారాయణపురం గ్రామంలో పారిశుద్ధ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధం అత్యంత అవసరమన్నారు పురుషోత్తం రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో పారిశుద్ధ పనులు సర్పంచ్ ఆలమ్మ గారి సరళమ్మ భర్త వైసీపీ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి దగ్గరుండి నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో అతిసార డెంగ్యూ మలేరియా వంటి జబ్బులు రాకుండా ముద్దస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు గ్రామంలో పారిశుద్ధ పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నామని నీటి కొరత రాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు గ్రామంలో త్రాగునీటి కుళాయిలు అదనంగా వేయడానికి పనులు ప్రారంభించామన్నారు మా గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు వైసీపీ యువ నాయకుడు జయ మనోజ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విజృంభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తగా బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు ఇళ్లలో కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తాగాలని సూచించారు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా వార్తల్లో చిన్న విరామం శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ తిరిగి వార్తలకు స్వాగతం శ్రీ నూతన గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాలు అందజేస్తున్నారు తాటి చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని కలిసి ఆర్థిక సహాయం అందించి భరోసా కల్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని సింగారం గ్రామంలోని రంగం బాలలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ దంపతుల పుత్రిక మీనాక్షికి శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాండ్ర సూర్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా బంగారు పుష్పమట్టలు బహుకరణ చేశారు అలాగే ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని మాసపు పాట ప్రశాంత్ ఇటీవల తాటి చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు వారికి శ్రీనూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులు ఆకులు రాలినట్టుగా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కల్లు గీత కార్మికులకు నెలకు 5,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు తాటి చెట్టు ఎక్కడానికి యంత్రాలను సమకూర్చాలని కోరారు తాటి చెట్టు పై నుండి పడిన కార్మికులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఉపేందర్ గౌడ్ స్వామి గౌడ్ సుధాకర్ గౌడ్ నరేష్ గౌడ్ బాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రశాంత్ గౌడ్ చిన్న వయస్కుడైనా చెట్టు పై నుంచి పడి తన యొక్క చెయ్యి విరిగిపోవడం వల్ల అక్కడికి సర్జరీ అయ్యి తన ఒక 20 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన రోజు రోజుకు చెట్టు ఎక్కాలంటే గీత కార్మికులకు ఎంతో భయంగా చాలా ప్రమాదకరంగా అనిపిస్తున్నది అయినా ఇప్పటికైనా మన గవర్నమెంట్ తెలుసుకొని
ఈ చెట్టు ఎక్కే గీత కార్మికులకు బయట రాష్ట్రంలో యంత్రాలు అనేది ఇప్పించింది. ఇప్పటికే చాలా రోజుల నుంచి ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు చెట్టు ఎక్కడానికి యంత్రాలు ఇప్పించడం లేదు. కనీసం గీత కార్మికులకి ఆదుకుందామనే లేదు. మేము మా సంఘం నుంచి గీత కార్మికునికి ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ లాగా ఇవ్వాలని చెప్పేసి చాలా సార్లు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. అదేవిధంగా 5 లక్షల రూపాయల గిట చనిపోయిన తర్వాత ఇస్తామని చెప్పేసి 5 నెలల వరకు 5 నెలలు 6 నెలలు 1 ఇయర్ అని చెప్తా ఉన్నారు. మేము బ్రతుకుండా ఇయ్యండి, చనిపోయినాక ఇవ్వడం ఏందని చెప్పేసి ప్రతి నెల 5,000 రూపాయలు ప్రతి గీత కార్మికునికి పెన్షన్ గా ఇవ్వాలని చెప్పేసి శ్రీ నూతన గౌడ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ ను. ఇప్పటికి చాలా సార్లు మన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టి గిట తీసుకెళ్లాము, ఇప్పటికీ చాలా సార్లు చేస్తున్నాము. అదే విధంగా చిన్న వయస్కుడైన ప్రశాంత్ గౌడ్ ను చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తున్నది. గీత కార్మికులు ఆకులు రాలినట్టుగా రాలిపోతా ఉన్నారు ప్రతిరోజు. మేము ప్రతి విలేజ్ విలేజ్ తిరుగుతూ ప్రతి జిల్లాలో తిరుగుతుంటే ప్రతిరోజు ఏదో ఒక విలేజ్ లో గీత కార్మికుడు పడిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఆయన ఆదర్ మండలానికి విచ్చేసినాము. ఇక్కడ మాసాయిపేట ప్రశాంత్ గౌడ్ తన చెట్టు మీకులు పడి ఇటు నడుము క్రాక్ రావడం, తర్వాత చేతులు విరిగిపోవడం జరిగింది. చిన్న వయసులోనే ఇంత ప్రమాదం జరిగింది. దీనికి కనువిప్పుగా ప్రభుత్వము ఎక్స్గ్రేషియా 2 లక్షల రూపాయలు తక్షణం మంజూరు చేయాలని చెప్పి నేను శ్రీనివాస్ గౌడ్ గారిని ఆబ్కార్ శాఖ మంత్రి కోరడంనేది. అదేవిధంగా గౌడ సంఘాలు ఎన్ని వెలిసినా కూడా పోరాటం చేసి అందరం ఐకమత్యంగా ఉండి ప్రభుత్వాన్ని ఎక్స్గ్రేషియా గాని తర్వాత మరణించిన వారికి 5 లక్షల రూపాయలు గాని తక్షణమే ఇచ్చేటట్టు ఒక కార్యాచరణ ప్రకటించి అన్నగారు అధ్యక్షులు రాష్ట్ర స్థాయి అధ్యక్షులు వెంకటేష్ గారు అన్నట్టు ఇంద్రాపురం కులస్తుల అన్ని రకాల ఇబ్బందులను మన ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి విన్నవించుకుంటూ వీలైనంత సహాయం చేస్తూ గీత కార్మికులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి పెన్షన్ ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని, కొంచెం చెట్టు పై నుంచి పడి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని. మాసపేట ప్రశాంత్ గౌడ్ గారు యువకుడు తాడి చెట్టు పై నుంచి పడి ప్రమాదవశాత్తు ఈ చిన్న చిన్న వయసులో పడి ఇప్పుడు ఎటుగా పరిస్థితుల్లో బోన్స్ అన్ని ఇరిగిపోయినాయి, కాళ్లకు చేతులకు అన్నిటికీ తొంటి కూడా ఇరిగింది. ఆల్రెడీ తన తండ్రికి చెట్టు పై నుంచి పడి కూడా ఆయన తొంటి ఇరిగి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆధారపడిన అతను కూడా కొడుకు కూడా కింద పడి ప్రమాదవశాత్తు ఇప్పుడు కుటుంబం అంతా కుంటుపడిపోయింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి రాష్ట్రంలో. కావున ప్రభుత్వము ఇలాంటి వాళ్లకు 15 రోజులైంది చేతులకు నడుముకు బొక్కలన్నీ విరిగిపోయినాయి. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చినా గానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. దీని కోసం ఒక శాశ్వత పరిష్కారంగా గీత వనాలను మీరు అభివృద్ది చెంది ఈ వీళ్ళకి ఇయ్యాలని మేము గౌడ సంఘాలకు అన్నిటికీ గవర్నమెంట్ ముందుండి ఈ గీత వనాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా అక్కడ గీత వనాలు ఏర్పాటు చేసి ఈ గౌడ సంఘాలను సమిష్టిగా ఒకదానికి తీసుకొచ్చి ధన్యవాదాలు. ఇలాంటి ఆర్థిక సహాయాలు మరెన్నో చేయాలని కోరుచున్నాము. గౌడ సంఘం తరఫున కులనపాక గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాము. పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచుకోకుండా ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లినప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని జూలూరి గౌరీశంకర్ అన్నారు. పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచుకోకుండా ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లినప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ప్రస్తుత సమాజంలో కవులు రచయితల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారు కాలాన్ని మార్చగలుగుతారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత అకాడమీలో సనాతన ధర్మం సమాజ శ్రేయస్సుపై 3 రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జూలూరి గౌరీశంకర్ హాజరై మాట్లాడారు. కాలాలు మారినా యుగాలు మారినా సమాజాన్ని సరైన మార్గంలో నడిపే శక్తి కవులకు ఉందన్నారు. చారిత్రాత్మక మార్పుకు సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మనిషి సాటి మనిషిని ప్రేమించే సమాజం రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ డైరెక్టర్ మహోపాధ్యాయ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు, ప్రొఫెసర్ శశిరేఖ, సంస్కృత విభాగం హెడ్ ప్రొఫెసర్ విద్యానంద ఆర్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృతం విభాగం హెడ్ ప్రొఫెసర్ ప్రసాద్,
సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ జోసి, సంతోష్ కుమార్, డాక్టర్ వరలక్ష్మి, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృత అకాడమీ ద్వారా సనాతన ధర్మము సమాజ శ్రేయస్సు. సనాతన ధర్మముకి సనాతన ధర్మాన్ని ఆచరించినట్టయితే సమాజం యొక్క శ్రేయస్సు, సమాజానికి శ్రేయస్సు జరుగుతుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక మహత్తరమైన ఉద్దేశంతో ఈ సెమినార్, ఈ సంగోష్ఠి మేము నిర్వహిస్తున్నాం. ఏదో వేదాల్లో ఇది ఉంది, ఉపనిషత్తుల్లో ఇది ఉంది, పురాణాలు ఇవి చెప్తున్నాయి, కావ్యాలు ఇవి చెప్తున్నాయి, అది కాకుండా వాటిలో ఉండేటువంటి సందేశాన్ని ఒకవేళ లోకానికి అందించినట్టయితే లోకంలో ఈ అసమానత అనేటువంటి భేదం ఉండదు. ఈ ఉన్నత స్థితి అంటే బాగా చదువుకున్న వాళ్ళని, చదువుకోలేని వాళ్ళని, తర్వాత బీదవాళ్ళని, ధనికులని, ఇటువంటి భేదభావాలు ఏవీ ఉండకుండా ఉండాలి అంటే సనాతన ధర్మాన్ని ఆచరించాలి. ఆ సనాతన ధర్మం మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో బాగా వివరింపబడింది. అది లోకానికి అందివ్వాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మేము ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం. ఇందాకనే మన జూలూరి గౌరీశంకర్ గారు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. ఇవన్నీ కావ్యాలు. ఈ కావ్యాలకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? లోకహితం. ఆ లోకహితం కోసమే ఇవన్నీ రచింపబడ్డాయి. ఆ లోకహితం లోకానికి తెలియాలి, ప్రజలకి తెలియాలి, అందరికీ తెలియాలి. ఈ జనాల్లో భేదభావాలు ఉండకూడదు, ఉచ్చ నీచ స్థితులు ఉండకూడదు, జనమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. ఎందుకంటే సంస్కృతంలో కృషి ధర్మాలు ఉన్నాయి, విజ్ఞాన ధర్మాలు ఉన్నాయి, సాహిత్యపరమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ప్రతి ధర్మం దాంట్లో వివరింపబడింది. సంస్కృతంలో కృషి పరాశరం బ్రహ్మాండమైన గ్రంథం. ఆ కృషి పరాశరాన్ని ఒకవేళ లోకానికి తెలిపినట్టయితే ఈనాడు రైతులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు అసలు ఉండనే ఉండవు. కానీ లోకానికి అది అందించట్లేదు, లోకం అది వినట్లేదు. మేము ఒకవేళ అందిస్తామన్నా కూడా జనానికి అందించకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో అటువంటి ధర్మశాస్త్రాలు మన సంస్కృతంలో ఉన్నాయి, అవన్నీ కూడా లోకానికి అందించాలన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో మేము ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. నేను ప్రొఫెసర్ నీలకంఠం, సంస్కృత అకాడమీ డైరెక్టర్, ఉస్మాన్ యూనివర్సిటీ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.